ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ సినిమా నిర్మిస్తున్నారు అనగానే సదర చిత్రంపై సర్వత్ర ఆసక్తి నెలకొంటుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రత్నం హరిహర వీరమల్లు అనే పీరియడ్ మూవీ నిర్మిస్తున్నారు మూడేళ్లుగా హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఆ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు గతంలో పవన్ హీరోగా రత్నం నిర్మించిన ఖుషి సూపర్ హిట్ గా నిలిచింది తరువాత పవన్ తో బంగారం నిర్మించారు రత్నం ఆయన నిర్మించిన అనేక చిత్రాలు ఆఫీస్ ని షేక్ చేశాయి కమల్ హాసన్ తో భారతీయుడు చిరంజీవితో స్నేహం కోసం జూనియర్ ఎన్టీఆర్ తో నాగా సూపర్ స్టార్ విజయశాంతి నాయకగా కర్తవ్యం సినిమాతో నిర్మాత తన రత్నం మూవీస్ పథకంపై తెరకెక్కిన కర్తవ్యం ఘన విజయం సాధించడమే కాదు విజయశాంతికి ఉత్తమ నటిక జాతీయ అవార్డును సంపాదించి పెట్టింది నిర్మాతగా తొలి రోజుల్లోనే మెగాఫోన్ పట్టి దర్శకత్వం కూడా చేశారు ఎంఎం రత్నం మలయాళ సినిమా గాడ్ ఫాదర్ ను రీమేక్ చేస్తూ పెద్దరి రూపొందించారు రత్నం ఈ సినిమాతోనే జగపతి బాపు హీరోగా మంచి గుర్తింపు లభించింది తర్వాత జగపతి బాపు హీరోగానే సంకల్పం అనే సినిమాను స్వీయ దర్శకత్వంలోనే నిర్మించారు రత్నం ఈ చిత్రంలోనే ప్రకాష్ రాజ్ తొలిసారి తెలుగు తెరపై కనిపించారు రత్నం సినిమాల ద్వారా ఎందరో మంచి పేరు సంపాదించారు తెలుగులోనే కాదు తమిళనాట సైతం రత్నం నిర్మాతగా తనదైన బాణీ పలికించారు రాబోయే రోజుల్లోనూ తన అభిరుచిని చాటుకుంటూ రత్నం పయనిస్తారని ఆశించవచ్చు